ये नमः श्री गुरुभ्यो नमः हरिः ओम सर्वमंगलमांगल्ये स्वे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते श्रीमात्रे नमः आस्तिक भक्त महाशयुलंदरिकी कूडा मुंदुगा जगन्मंगलकारिणि योक्क दिव्य मंगलाशीस्सुलु कलगालि अनि अम्मवारिनि मनस्फूर्तिगा वेडुकुंटू ई रोजु मनं ई वीडियो द्वारा नेलवारी राशि फलितालो भागंगा जून नेलालो सिंह राशि वारि योक्क राशि फलितालु गुरिंचि तेलुसुकुंदाम జూన్ నెలలో ఈ సింహరాశి వారికి సంతానపరమైనటువంటి విషయాల్లో వివాహమైనటువంటి విషయాలు తుది నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పని సూచిస్తుంది. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారో, అదేవిధంగా ఎవరైతే సంతానం కోసం వివాహం పరంగా సంతానం పరంగా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా స్థిరాస్తులను కూడా సమకూర్చుకుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా కానీ విజయవంతంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ముగిస్తారు. కుటుంబంలో మీపై ద్వేషభావాలు ఏవైనా ఉంటే ఆ ద్వేషభావాలు తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా సర్వత్రా సుఖ సంతోషాలతో గడుపుతారు. శత్రుబాధలు తొలగి ఊరట కూడా చెందుతారు. గృహ నిర్మాణాలు కూడా చేస్తారు. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. బంధువుల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందేటువంటి అవకాశం ఉంది. తద్వారా ముందుకు వెళ్ళేటువంటి సూచన కూడా సూచిస్తుంది. అదేవిధంగా విదేశీ పర్యటనల కోసం ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఎదురు చూస్తూ ఉంటారో వారికి యొక్క జూన్ నెలలో మీ యొక్క విదేశీ పర్యటనలకు సంబంధించినటువంటి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి అని చెప్పి కూడా చెప్పవచ్చు. అదేవిధంగా క్లిష్టమైనటువంటి సమస్యలను సైతం నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపార వాణిజ్య రంగాల వారికి తగిన లాభాలు కూడా దక్కుతాయి. నూతన పెట్టుబడులతో కొత్త ఆదాయానికి మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులు కొన్ని బాధ్యతల నుండి విముక్తి పొందుతారు. పై అధికారుల నుంచి మన్ననలు కూడా పొందేటువంటి అవకాశం కూడా సూచిస్తుంది. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు శాస్త్ర సాంకేతిక రంగాల వారికి కలిసి వచ్చేటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే క్రీడాకారులు చిత్ర పరిశ్రమ వారికి ఎవరైతే ఉన్నారో ఈ క్రీడాకారులకి చిత్ర పరిశ్రమ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం సూచిస్తుంది. ఎంత ఇబ్బంది కలిగినా కానీ చిత్త చివరికి విజయం మీ సొంతమవుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారం పరంగా చిన్న చిన్న ఇబ్బందులు కొంచెం వ్యాపారం పరంగా ఎదుగుదల ఉన్నా కానీ మానసిక పరమైనటువంటి ఆందోళన ఎదుర్కొంటారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభాన్ని చేకూరుస్తుంది. రాజకీయవేత్తలు న్యాయవాదులు మిగతా వృత్తుల వారికి సంవత్సరంలో కలిసి వచ్చేటువంటి సమయం అని కూడా ఈ యొక్క జూన్ నెలని చెప్పవచ్చు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు తరచూ వైద్య సేవలకు సిద్ధపడాలి. ఆరోగ్యం పరంగా జాగ్రత్త వహించడం చాలా కూడా అవసరం. అయినా వారిలో భావోద్వేగాలు మనస్పర్ధలు కూడా ఏర్పడవచ్చు. అయిన వాళ్లతో కొంచెం జాగ్రత్త వహించడం కూడా అవసరం. అయిన వాళ్లతో చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలుగుతాయి. అదేవిధంగా ధనానికి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. అప్పుల కోసం ప్రయత్నాలు కూడా చేస్తారు అని చెప్పని సూచిస్తుంది. ఇక సింహరాశి వారు జూన్ నెలకు సంబంధించి బృహస్పతి అంటే గురువుకు సంబంధించినటువంటి జపమాన్ని, రాహుకేతువులకు సంబంధించి పార్వతీదేవి పూజని, కుంకుమార్చనని నిర్వహించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి కూడా యొక్క సింహరాశి వారికి సంబంధించినటువంటి జూన్ నెల రాశి ఫలితాల్లో సూచిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కోసం, నెలవారీ రాశి ఫలితాల కోసం మన శ్రీశక్తి మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.